ప్రజలారా వినరండి ఈ సువార్త సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త వినవచ్చిన ప్రియులకు విమోచన ప్రవీణన్స్ క్రిస్ వారికి నామమున ఈ సత్యసు వార్త కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా శుభముల వందనని తెలియజేస్తున్నాను మరొకసారి ఇటు రీతిగా దేవుని యొక్క వాక్య భాగాన్ని మీతో పంచుకోవడానికి నాకు ఇట్టి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నా దేవాతి దేవునికి నేను సేవించి చిన్న నేను ఆరాధించి చిన్న నా దేవాతి దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనలు నేను తెలియజేస్తున్నాను అదే సమయంలో నన్ను ప్రోత్సహిస్తూ మాకు ముందు నేను నడిపిస్తున్నటువంటి నా ఆత్మీయ తండ్రి గారు నా తండ్రి రైట్ లైఫ్ డాక్టర్ సువత్ర్రాజ్ గారి డాడీ గారిని బట్టి కూడా వందన తెలియజేస్తూ ఉంటున్నాం ఈ సత్య సువార్త అనేటువంటి కార్యక్రమము మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టే కానివ్వండి మీరు పంపిస్తున్నటువంటి మెసేజ్లు బట్టే కానివ్వండి మీతో కలిసి మేము దేవుని స్థుతిస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాదు మీరు మాత్రమే కాదు ఇంకా అనేక మందికి కార్యక్రమాన్ని మీరు పరిచయం చేయండి ప్రతి శనివారం ఉదయం కార్యక్రమం వస్తుంది మీరు చూస్తూ ఉండండి ఇంకా అనేక మందికి కార్యక్రమాన్ని మీరు తెలియజేస్తూ ఆశీర్వద ఉండాలని కోరుతూ ఈ రోజు ఉద్యకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవునికి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం సర్వాధికారి సృష్టికర్త రాజుల రాజ ప్రభుల ప్రభువ అత్యున్నత సింహాసన సేనుడ నీకే స్తోత్రములు 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 మేము తెలియజేసుకునిచ్చున్నాను ప్రతిదినము ఇటు రీతికనైనా ఈ కార్యక్రమం ద్వారా ఇక టీవీ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ దీవించబడడానికి నీ వాక్యము చేత వారు బలపరచబడడానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి మీకే వందాలు మరి ది నాన్న నీ యొక్క వాక్య భాగాన్ని నేను అందించబోతుంట నీ బోరుగా మీరు నన్ను వాడుకోమని మేము అడుగుతూ ఉంటున్నాను మనిషి యొక్క మాట కాకూడదు ప్రోవా నీ మాటనైనా నా నోట ఉంచినందుకు నీకు వంద నన్ను తెలియజేసుకునిచ్చినాను వినగలిగినటువంటి చెవులను అర్థం చేసుకునేటువంటి హృదయములను ఈ బిడ్డలకు మీరు అనుగ్రహించమని ఈ వాక్యము వారి కుటుంబాలకు దీవెనకరంగా మీరు ఉంచి బలపరచమని మేము అడుగుతూ సమస్తము నీ చేతులకి నేను సమర్పిస్తూ త్వరగా రానయున్న యేసు క్రీస్తు వారికి నా మామ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ గడిచిన వారు నేను మాట్లాడుతూ నేను మీకు తెలియజేసేటువంటి మాట విశ్వాసం యొక్క ఫలములు అవిశ్వాసం యొక్క ఫలములు అవిశ్వాసిగా ఉంటే దేవుని దగ్గర నుంచి మనకి ఏది దొరకదు మనము దేవునికి దూరం అవుతూ ఉంటున్నాం పాపము చేస్తూ ఉంటాం నరకాన్ని మనం కొలు తెచ్చుకుంటాం అదే విశ్వాసం ఉంచితే దేవుని మనకు రక్షణ కలుగ చేస్తున్నాడు మన జీవితంలో అద్భుతాలు కలుగ చేస్తూ ఉంటున్నాడు ప్రతి విషయంలోనూ మనకు విజయం ఇస్తున్నాడు అంత మాత్రమే కాదు ఆనందాన్ని ఇస్తున్నాడు అని మనం తెలియజేస్తుంది అసలు విశ్వాసం అంటే ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఒక చిన్న మాటగా చెప్పుకోవాల్సి వస్తే ఏసు నా దగ్గర ఉన్నారు అని నమ్మి దేవుని స్థుతించుట అనేటువంటిది విశ్వాసము రైట్ మన విశ్వాసం ఎంతుండాలి అని మనం చూసుకున్నట్లయితే ఆ వాక్యంలో రాయబడుతున్నటువంటి మాట ఆవగింజంత విశ్వాసం అనుకుంటే సరిపోతుంది అని రాయబడుతుంది నిజమేనండి ఆవగించంత విశ్వాసం అంటే ఏసు నాలో ఉన్నాడు అని హృదయంలో విశ్వాసం ఉంటే సరిపోదు కానీ గమనించండి ఆవగించుకోవడానికి అది సగంగా ఉన్నదనుకోండి ఆ సగం గింజను మనం విత్తనం వేస్తే మొలకెత్తదు అంటే ఆ సగవ గింజను మనం ఎంట్రో వేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు అంటే ఆ ఆవ గింజ కూడా సంపూర్ణమై ఉండాలి మన విశ్వాసం కూడా అంతే మన విశ్వాసము సంపూర్ణంగా ఉండాలి ఏ రీతిగా మన విశ్వాసము సంపూర్ణంగా ఉన్నదని మనం తెలుసుకోగలము ఏ రీతిగా మన విశ్వాసము ఉండవలసినంత విశ్వాసం మనకు ఉన్నదని మనం గ్రహించుకోగలము అని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అధ్యాయంలోకి జ్ఞాపకం వస్తుంది ఈరోజు ఆ అధ్యాయాన్ని నేను మనకు ధ్యానం చేసుకుని మనం ప్రార్థన చేసుకోవడానికి మనం సిద్ధపడదాం హెబ్రిల్ పత్రిక పదకొండవ అధ్యాయాన్ని మనం చూద్దాం ఈ పదకొండవ అధ్యాయానికి ఒక చక్కటి ప్రత్యేకత ఉంది ఏంటి అంటే ఈ యొక్క పదకొండు హెబ్రిల్ పత్రిక పదకొండవ అధ్యాయము ఈ పాత నిబంధన గ్రంథానికి అంతటికీ ఒక బ్రీఫ్ లాగా కనబడుతుంది ఎందుకంటే ఆది కాండము ఆ హేబిల్ దగ్గర నుంచి అది ప్రారంభించబడి చాలా వరకు చాలా విషయాలన్నీ కూడా ఇజ్రాయెల్ గురించి వాటిలన్నిటి గురించి ఈక పదకొండవ అధ్యాయం అంతా రాయబడుతుంది కాబట్టి ఇది ఒక పాత నిర్బంధ గ్రంథకు ఒక చిన్న సూచన లాంటిదిగా కనబడుతుంది ఇంకొకటి ఈ హెబ్రి రాష్ట్రం ఈ పత్రిక పదకొండు అధ్యాయం ఉన్నటువంటి విలువ విశ్వాసమును గురించి నొక్కి ఒక్కాన్ని ఇచ్చబడుతుంది హెబ్రి పత్రిక దగ్గర ముప్పై రెండు ముప్పై రెండు సార్లు విశ్వాసం అనే పదము రాయబడిగా కనబడుతుంది కానీ దాంట్లో ఈ ఒక్క అధ్యాయంలోనే ఇరవై కంటే ఎక్కువ సార్లు రాయబడిందండి విశ్వాసం అనేటువంటి మాట అందుకని ఈక అధ్యాయం ఒక ప్రత్యేకత ఉంటుంది రైట్ ఈ అధ్యాయాన్ని మనము చూద్దాం మనం ధ్యానం చేసుకుందాం మన విశ్వాసముకి కొలమానంగా ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి ఒక నాలుగు విషయాలు మనము చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా హేబేలాస్ వంటి పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనము చదువుకుందాం అక్కడ రాయబడుతున్నటువంటి మాట విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేని బట్టి బలి అర్పించున్నాడు అంటే అండి దేని బట్టి అర్పణ చేసినట్టుగా కనబడుతుంది విశ్వాసమును బట్టి సో ఈ ఒక మనం చదువుతున్నప్పుడు అన్ని కూడా విశ్వాసమును బట్టి అక్కడ వారి కార్యము చేసినట్టుగా కనబడుతుంది అంటే వారికి విశ్వాసము ఉంటే పాలనా పని వాళ్ళు చేస్తూ ఉంటున్నారు అది కూడా ఎలా చేస్తారు అనేది కూడా మనము చూద్దాం ఆది కానీ మూడు అంశంలో మనము చూస్తుంటున్నప్పుడు కయ్యను హేబేలు ఇద్దరు అన్న అనాథములు మనకి కనబడుతున్నారు ఆదాము అవ్వ మొదటి పురుషులైనటువంటి పురుషులైన ఆదాంకి పుట్టినటువంటి మొదటి సంతానము వాస్తవానికి మొదటి సంతానము కయ్యను హేబేలు వేరు వీరు ఇద్దరూ కూడా దేవునికి అర్పణ ఇవ్వాలనుకుని సిద్ధపడుతూ వచ్చారు కయ్యను అర్పణ ఇచ్చినాడు హేబేలు అర్పణ ఇచ్చినట్టుగా కనబడుతుంది ఇద్దరు అంటే చాలాసార్లు కదా దేవునికి మనం అర్పణిస్తూ ఉంటాం మనము దశంభాగం దేవునికి ఇస్తూ ఉంటాము ప్రత్యేక కానుకలు దేవునికి ఇస్తూ ఉంటాము లేదంటే మరొక కారణం ఏదో ఒక ముడుపులను లేదంటే ఏదోటి మనము సమర్పించుకుంటూ ఉంటాం కానీ విశ్వాసమును బట్టి చేసేటప్పుడు ఎలా చేస్తామో తెలుసా శ్రేష్టమైనది దేవునికి మనం ఇస్తూ ఉంటాము శ్రేష్టమైనది దేవుని కొరకు మనం సమర్పిస్తాం అక్కడ రాబడతాటువంటి మాట అది విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను ఈరోజు మనము దేవుడికి ఇస్తున్నప్పుడు దాన్ని బట్టి మనకి ఇచ్చే దేవునికి ఇచ్చే ఇచ్చేదాన్ని బట్టి మన విశ్వాసం ఎంత ఉన్నది మనకి తెలియచేయబడుతుంది మనము ఏదోలే ఇవ్వాలి కదా అని చెప్పి ఇచ్చాము అనుకోండి దేవుని మీద విశ్వాసంతో ఇచ్చినట్టు కాదు అది అంటే అంత విశ్వాసం లేదు ఒకవేళ నాకు ఏదైనా ప్రతిఫలం పొందుకుంటా అని తెలిస్తే మనం ఏం చేస్తాము కన్ఫామ్గా ఇస్తూ ఉంటాం తెలుసు కాబట్టి దేవుడు అనేకమైన మేలు మన కొరకు దాచి ఉంచినాడండి నేను మొన్న మాట్లాడుతున్నప్పుడే నేను మీతో పంచుకుని ఉన్నాను విశ్వాసం ఉంచిన వాడిని దేవుడు రక్షిస్తూ ఉంటున్నాడు వాడి జీవితాల్లో అద్భుతాలు జరుగుతూ ఉంటున్నాయి ప్రతి విషయంలోనూ మనకి విజయం దొరుకుతూ ఉంటుంది ఆనందం ఆనందం దొరుకుతుంది అని రాయబడుతున్నటువంటి విషయం నేను మీతో పంచుకుని ఉన్నా నిజమే దేవునికి మనం ఇస్తున్నాము ఎంత ఇస్తూ ఉంటున్నామో మన విశ్వాసం అంత గొప్పది కింద లెక్క కయ్యను ఇచ్చాడు కయ్యను ఇవ్వలేదు అని రాయబడలేదు కానీ అక్కడ కయ్యను నేను అనుకుంటాను కదా దేవుడు కయ్య హేబేలు అర్పణ అంగీకరించడం గల కారణం ఏంటి అంటే విశ్వాసముతో దేవునికి ఇచ్చి ఉండాలి కయ్యను విశ్వాసము లేకుండా అందుకనే కయ్యిని గురించి రాయబడలేదు ఒకవేళ కయ్యను విశ్వాసమును విశ్వాసమును బట్టి ఇచ్చుంటే కయ్యిని గురించి కూడా ఇక్కడ రాయబడి ఉండదు కదా విశ్వాసమును బట్టి కయ్యను దేవునికి బలి అర్పించను అని రాయబడి ఉండాలి కానీ బట్టి హేబేలు గురించి రాయబడి ఉంది అంటే హేబేలుకు మాత్రమే విశ్వాసం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది విశ్వాసమును బట్టి శ్రేష్టమైన అర్పణ ఇవ్వడం గొప్పతనము కాదు ప్రతి ఒక్కరూ ఇస్తూ ఉంటారు మనిషికి ఉన్నటువంటి ఒక మంచి మనసు ఎవరికైనా కష్టంలో ఉంది ఎవరికైనా అవసరతలో ఉంది ఇస్తూ ఉంటాడు కానుకలు సమర్పిస్తూ ఉంటాడు దేవునికి సమర్పిస్తూ కానీ శ్రేష్టమైనది మనకి దేవునికి ఇవ్వగలుగుతూ ఉంటున్నామ్మా అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు నేను గమనిస్తూ ఉంటాను నేను దైవజుణ్ణి సంఘ కాపని కాబట్టి గమనిస్తూ ఉంటాను ఏంటి అంటే ఏదైనా ఎక్కడైనా మారలేదు అనుకోండి చివరికి పెట్రోల్ బంకుల్లో కూడా మారలేదు అనుకోండి ఆ మారని కాగితాలు కానీ లేదంటే చల్లని నాణ్యాలు కానీ ఎక్కడ దొరుకుతూ ఉంటాయి అంటే దేవుని మందిరంలో కానుకలు పెట్టులో కనబడుతూ ఉంటాయి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎక్కడ మారకపోతే దేవుని దగ్గర మారుతుంది లేని చెప్పి దేవునికి ఇచ్చేసుకుంటారు నా ప్రియమైన దేవుని యొక్క కుమారుడు కుమార్తె ఇవ్వడం తప్పులేదు కానీ జాగ్రత్త అది నీ అవిశ్వాసాన్ని సూచిస్తుంది నీ అవిశ్వాసం ఏం చేస్తుందంటే నిన్ను పాతాళానికి తొక్కేస్తూ ఉంటుంది జాగ్రత్త నేను నరకానికి నడిపించేస్తూ ఉంటుంది జాగ్రత్త నీ విశ్వాసం అది ఫుల్గా సంపూర్ణంగా ఉన్నదో లేదో నువ్వు తెలుసుకోవాలనుకుంటే నువ్వు ఇచ్చే దాన్ని బట్టి నీ విశ్వాసం ఆధారపడుతుంది నువ్వు శ్రేష్టమైనది దేవునికి ఇస్తే నీ యొక్క విశ్వాసం అంత శ్రేష్టంగా ఉంది బైబిల్ గంధంలో మార్క్ సువార్తను మనం చూద్దాం మార్క్ వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఒకటి నుంచి నలభై మూడు వచ్చినాల్లో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక విధవరాలు కనబడుతుంది యేసు ప్రభు వారు అక్కడ నుంచి చూస్తుంటున్నప్పుడు అనేక మంది దాంట్లో నుంచి అధికంగా తీసుకొచ్చి వారు ఇస్తూ ఉంటూ ఉన్నారు వారు దాంట్లో నుంచి ఇస్తూ ఉంటున్నారు ఒకవేళ అది బస్తాలతో ఇస్తున్నారు లేదంటే సంచులతో ఇస్తున్నారు దేనితో ఇస్తున్నారో తెలియదు కానీ వారు దేవునికి ఇస్తున్నట్టుగా కనబడుతోంది కానీ ఒక విధవరాలు వచ్చి తన చెంగులో నుంచి ఒక రెండు కాసులు తీసి ఆ రెండు కాసులు కానుకలు పెట్టులో వేస్తున్నప్పుడు అప్పుడు ఏసి అన్నటువంటి మాట ఏమి శ్రేష్టమైనది ఇచ్చింది తన జీవనాధారం ఇచ్చింది అంటే ఏంటి తనకున్నది అంతా ఇచ్చేసింది విశ్వాసంతో ఇచ్చిందండి శ్రేష్టమైనది ఇచ్చింది అది ఆ మీకున్నటువంటి విశ్వాసం నాకేమవుతుంది రేపటి దినాన్ని నేను ఏం తినబోతూ ఉంటాను లేదంటే నాకున్న ఈ రెండు కోసం ఈరోజు నేను ఇచ్చేస్తుంటే నాకు సరిపోతుందా లేదా నా అవసరత ఏంటి నా ఏంటి అని ఆలోచించుకోలేదు దేవుని మీద అంత నమ్మకం వచ్చింది దేవుడు నాకు చేస్తారు దేవుడు నాకు ఇస్తారు అనేటువంటి అంత గొప్ప విశ్వాసము ఆ యొక్క కాబట్టి తనకున్నదంతా ఇచ్చేసింది నా చిన్న కూతుళ్ళు ఉన్నారు నా కూతురికి నేను నేర్పిస్తూ ఉంటాను మా నా వాళ్ళ నానమ్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకరోజు ఆ చిన్న పాప మా పెద్ద పాప అడుగున్నా తన చక్కటి బొమ్మ ఉంది ఆ బొమ్మ ఉంటే ఆ నానమ్మ అడుగుతుంది ఆ బొమ్మ నాకు ఇస్తావా అని వెంటనే పిల్లలు చేసేటువంటి పని ఏంటి ఇవ్వను అంటారు కానీ నేను నా కూతురికి నేను నేర్పిస్తూ ఉన్నాను అంటే అది నువ్వు ఇస్తే నాన్నమ్మ ఇంకా పెద్దది చేస్తూ ఉంటారు నీకున్నది ఒకే ఒక బొమ్మ ఉండొచ్చు కానీ ఆ ఒక్క బొమ్మ నువ్వు ఇచ్చేసావు అనుకో ఇంకా మంచిది మనకి ఇస్తూ ఉంటారు నిజమేనండి మనకున్నది ఏదో అది సంపూర్ణంగా శ్రేష్టమైనది మనం ఏం చేస్తూ ఉంటాం అంటే దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు జేబులు నిత్తుక్కుంటూ ఉంటాం ఏది ఉందా ఏది చిన్న కాగితం అని చెప్పి చూస్తూ ఉంటా ఉంటాం ఈ మధ్యకాలంలో ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ నేను చదువుతూ వచ్చాను అదే గుళ్ళనికి వచ్చేసరికి వంద రూపాయలు పెద్ద కాగితంలో కనబడతా ఉంటుంది అంట కానీ అదే షాపింగ్ మాల్కి వెళ్ళేసరికి రెండు వేలు కాగితం కూడా చిన్నదిగా కనబడుతూ ఉంటుంది మన తేడా చూసారా నా ప్రియమైన దేవునికి కుమారుడా నీ విశ్వాసం అది సంపూర్ణ కాదు ఉన్నది అంటే నువ్వు ఎంత ఇస్తున్నావో ఏ రీతిగా ఇస్తున్నావో నువ్వు చూసుకున్నట్లయితే అబ్రాహం కదా అబ్రాహంకి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు ఏమని అంటే నీ సంతానాన్ని నేను దీవిస్తాను నా ఇసుక రేణువునంతా నేను దీవిస్తాను అన్నారు దేవుడు తను ఆశీర్వదించాడు చక్కటి కుమారుడు ఇస్సాకని దేవుడు ఇచ్చినాడు కానీ అదే దేవుడు మన తిరిగి అడుగుతున్నాడు ఏమని అంటే అబ్రాహమా నీకునగా నీకున్న ఒక్కగానే ఒక కుమారుడిని నాకు ఇస్తావా అని అడిగినప్పుడు అబ్రాహ్మ ఆలోచించలేదు ఏంటి ప్రభావం నువ్వు ఇది అడుగుతున్నావు నువ్వే కదా ఇచ్చావని అడగలే వెంటనే దేవునికి ఇచ్చడానికి శ్రేష్టమైనది తన స్వతహగా తన కొండ తనకి పుట్టినటువంటి వాగ్దాన పుత్రుని ఇచ్చేయడానికి ఇష్టపడుతున్నాడు అది విశ్వాసం అంటే అందుకని అబ్రాహ్మ గురించి రాబడుతున్నటువంటి మాట విశ్వాసమునకు తండ్రి అని తన గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఈరోజు నా ప్రియమైన దేవునికి కుమారుడు కుమార్తె నువ్వు ఎంతైతే నీకు ఇష్టమైనది దేవునికి నువ్వు ఇస్తూ ఉంటావో శ్రేష్టమైనది నువ్వు దేవునికి ఇస్తూ ఉంటావో అక్కడ నీ విశ్వాసం యొక్క సంపూర్ణత కనబడుతుంది నీ విశ్వాసములో నువ్వు అద్భుతాలు పొందుకోవాలి అంటే సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలంటే నువ్వు దాన్ని బట్టి నీ విశ్వాసం ఆధారపడుతుంది రెండోది మనం చూస్తుంటున్నప్పుడు మళ్ళీ హెబ్యుల పత్రికలోనే మనం చూద్దాం హెబ్యులె పత్రిక ఐదవ వచ్చిన అని మనం చదువుకుందాం ఈ సార్ అక్కడ రాబడుతున్నటువంటి మాట విశ్వాసమును బట్టి హానుకు మరణము చూడకుండాట్లు కొనిపోబడేను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను అంటే విశ్వాసమును బట్టి తను చేసిన పని ఏంటో తెలుసా దేవునికి ఇష్టడు దేవునికి ఇష్టడే ఎలాగ దేవునికి ఇష్టడే ఉంటూ వచ్చున్నాడు మళ్ళీ తిరిగి మనం ఆది కాండంలోనే మనం చూస్తున్నట్లయితే నాలుగు ఆచిళ్ళు మనం చూస్తున్నప్పుడు అక్కడ రాయబడుతున్నటువంటి మాట హానుకు అరవై ఐదు ఏండ్లు బ్రతికి కుమారులను కుమారులను కుమార్తెలను కనెను ఆ తదుపరి మూడు వందల దేవునితో పాటు నడిచెను అని రాయబడుతుంది అంటే దేవునికి ఇష్టం దేవునికి ఇష్టమై అంటే దేవునితో పాటు కలిసి నడవడము అంటే ఇంకొక మాటగా చెప్పుకోవాల్సి వస్తే దేవునితో సహవాసాన్ని మనం కలిగి ఉండడము మనం ఎంత ఎక్కువగా దేవునితో మనం సహవాసాన్ని కలిగి ఉంటామో అంత సంపూర్ణమైన విశ్వాసం మనం కలిగిన వారము వాస్తవానికి మనం లెక్కేసుకుంటే రోజుకి మనం ఎంతసేపు దేవునికి కేటాయించాలండి రోజుకి ఇరవై నాలుగు గంటలు అంటే ఇంచుమించు మినిమం ఎంత లేదనుకున్న రెండు గంటలు మనం దేవునికి కేటాయించాలి ఆదివారం రెండు గంటలు దేవునితో గడపాలంటే ఎంత కష్టపడిపోతూ ఉంటామో అలాంటిది రోజుకు రెండు గంటలు కష్టపడడం మనకి ఎంత కష్టంగా ఉంటుందో కదా నిజమే కానీ వాక్యం అన్నటువంటి మాట నువ్వు ఎంత ఎక్కువగా దేవునితో హాను గురించి రాయబడుతున్నటువంటి మాట మూడు వందల అరవై ఐదు ఏండ్లు దేవునితో పాటు నడిచను అని రాయబడుతోంది అంటే ఇంచుమించు ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే మూడు వందల అరవై ఐదు ఎంత కాలం దేవునితో పాటు నడుస్తూ ఉంటూ వచ్చినాడు ఒకవేళ పాస్టర్ గారు అమ్మాయి రోజు మీటింగ్ రండి అని చెప్పామనుకోండి అయ్యా నాకు పాలన పని ఉందండి నాకు ఆ పని ఉందండి నాకు అయ్యి పని ఉందని చెప్పుకొని మనం వేరు వేరు పనులు మనం పెట్టుకుంటూ ఉంటాం కానీ దేవునితో గడపడానికి సమయానికి మనం కేటాయించలేకపోతూ ఉంటున్నాం ఈరోజు ఎంతమంది మనం దేవునితో సమయాన్ని మనం కేటాయించగలుగుతున్నామండి అండి దేవునికి ఎంత ఎక్కువగా మనం సమయాన్ని ఇస్తుంటున్నాం దేవునికి మనం కొద్ది సమయం ఇస్తున్నాము అంటే మన విశ్వాసం కొద్దిగా ఉన్నట్టు దేవునికి మనం సమయం కొంత ఇస్తున్నాము అంటే కొంత విశ్వాసం మనం కలిగినట్టు దేవునికి సమయం మనం ఎక్కువ ఇస్తున్నాము అంటే అంత సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగినట్లు నా ప్రియమైన దేవునికి కుమారుడు హానుకు దేవునికి ఇష్ట విశ్వాసమును బట్టి దేవునికి ఇష్ట అంటే విశ్వాసము దేవునికి ఇష్టతను అది పేరల్ గా ఉంటుంది నువ్వు ఎంత దేవునితో గడుపుతూ ఉంటున్నావో నీ విశ్వాసం అంత సంపూర్ణమవుతూ ఉంటుంది భవ్య గ్రంథంలోనే మరొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు అపోస్తుల కార్యంలో పదమూడవ అధ్యాయంలోనే కానివ్వండి సమీరు అసలు పత్రిక మొదటి సమీరులు పదిహేను అధ్యాయంలోనే కానివ్వండి అక్కడ రాయబడుతున్నటువంటి మాట దావీదు గురించి రాయబడుతున్నటువంటి మాట నా హృదయానుసారుడు నాకు ఇష్టడు అని చెప్పబడుతుంది ఎందుకు దేవుడు దేవునికి ఇష్టుడిగా తను కనబడుతూ ఉంటున్నాడు ఎందుకు దేవునికి తనంత ఇష్టమైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు అంటే సమీరు గ్రంథంలో మొదటి సమయంలో ఏడు అధ్యాయంలో అక్కడ రాయబడుతున్నటువంటి మాట దేవుని మందిరము కట్టబడాలని అక్కడ రాయబడుతున్నటువంటి మాట సమయలు గంధము మొదటి సమయలు ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చంలో దావీదు రాస్తున్నటువంటి మాట నీ సన్నిధిని నిత్యము నా కుటుంబము ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించము ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తాడు అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి తన అంత ఆశపడుతూ ఉన్నాడు కీర్తన గంధము నూట ఇరవై రెండు కీర్తనలు రాయబడుతున్నటువంటి మాట ఎరుసలేమునకు విరుదుము రండి అని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను బహుగా సంతోషించుతుని అంటే దావీదుకి ఎక్కడ సంతోషం ఉంటుంది అంటే దేవుని యొక్క సన్నిధులు తన సన్నిధిలో ఉండాలని తను ప్రార్థన చేస్తూ ఉంటాడు కేతన ఇరవై మూడవ కేతన చిరకాలముని హోవ మందిరములో నివాసము చేస్తాను అని రాస్తున్నటువంటి మాట దేవునితో గడపాలని ఇష్టపడ అందుకనే దేవునికి ఇష్టడుగా తను ఉంటున్నాడు ఉన్నాడు నో హానుకు విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడై ఉండి ఉన్నాడు అంటే కారణం ఏంటంటే దేవునితో ఉన్నటువంటి తన సహవాసము ఈరోజు నీ సహవాసం ఎంత ఉంటుంది ఆదివారం మాత్రమే గుడికి వెళ్తున్నామేమో నా ప్రియమైన దేవుని కుమారుడా కుమారుడు ఆదివారం ఒకరోజు మాత్రమే కాదు లేదంటే శుక్రవారం ఒక రోజు మాత్రమే కాదు ప్రతి దినము నాకు ఉన్నటువంటి ఒక చక్కటి అలవాటు ఏంటి అంటే నా ఊరిక సమయంలో ఉన్న ఊరికనే ఉన్నటువంటి సమయంలో నాకు నేను చక్కగా దేవుని స్థుతిస్తూ ఉంటాను దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాను మా నాన్నగారు నేర్పించే విషయము మన మౌత్ ఎప్పుడు కూడా ఖాళీగానే ఉంటుంది మన చేతితో పని చేస్తున్న మన నోరు ఖాళీగా ఉంటుంది కాబట్టి మన నోరుతో దేవుని స్థుతిస్తూ ఉండాలి దేవుని గణపరుస్తూ ఉండాలి అదే దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని మనకు కనపరుస్తూ ఉంటుంది నా ప్రియమైన దేవుని కుమారుడా హానుకు దేవునికి ఉన్నాడు దేవునితో పాటు నడిచి ఉన్నాడు దావీదు దేవునికి ఉన్నాడు దేవునితో చక్కటి సహవాసం తన కలిగాడు బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి నాకు జ్ఞాపకం వస్తూ ఉంటున్నారు దానియలు గ్రంథం పన్నెండు అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ధాన్యాల గురించి దేవుడు చెప్పినటువంటి మాట నీవు బహుప్రియుడవు అంటే దేవునికి ప్రియమైన వ్యక్తిగా కనబ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా కనబడతాడు ఎందుకు ఒక శాస్త్రం ఒకటి తయారు చేయబడింది అది దానియలు పదవ అధ్యాయములాగా రాయబడతాడు ఒక శాస్త్రం ఒకటి తయారు చేయబడింది రాజు ప్రతిమకు తప్ప దేనికి మొక్కకూడదని ఆ శాస్త్రము రాయబడిందని తెలిసిన తర్వాత మళ్ళా తన గదిలోనికి వెళ్ళి ఎరు తన కళ్ళెత్తి యథా దేవునితో తన సహవాసాన్ని దేవునికి ప్రార్థన చేసినట్టుగా కనబడుతుంది దేవునితో గడుపుతూ ఉంటే దేవునికి ఇష్టడై ఉంటావు నువ్వు ఎంత దేవునికి ఇష్టడుగా ఉంటావో నీ విశ్వాసం అంత సంపూర్ణంగా ఉంటుంది నా ప్రియమైన దేవుని కుమారుడా దేవునితోన సహవాసమే నీ విశ్వాసానికి కొలమానంగా ఉంటుంది మొట్టమొదటిది నువ్వు దేవునికి ఇచ్చేది నీ దేవుని యొక్క విశ్వాసానికి అది కొలమానంగా ఉంటుంది రెండవది నువ్వు దేవునితో సమ గడిపేటువంటి సమయము నీ విశ్వాసానికి కొలమానంగా ఉంటుంది మూడవది మన తిరిగి మనము ఏడో వచ్చినా అని మనం చదువుకుందాం హెబీ లక్ష్మణి పత్రిక ఏడో వచ్చిన మనం చదువుకుంటే అక్కడ రాయబడుతున్నటువంటి మాట విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంఘటన గురించి దేవుని చేత హెచ్చింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వాడి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధపరిచాను విశ్వాసమును బట్టి ఏముంది అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటామండి ఎవరికి కూడా భయము భక్తి అనేటువంటిది లేదండి ప్రతి బుక్ కూడా దేవుడు క్షమించేస్తాడులే దేవుడు కృపకల దేవుడు కదా అని చెప్పుకొని వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారే కానీ దేవుడు చూస్తున్నాడు దేవుడు గమనిస్తుంటున్నాడు నాకంటూ ఒక తీర్పు ఉన్నది అనేటువంటి భయము ఏ వ్యక్తికి లేకుండా పోయింది అందుకనే పాపం అనేది విచ్చలవిడిగా విడిగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి సాంపేతికం ఎనిమిదవ అధ్యాయం పదమూడు వచ్చం యహో వయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే అదే మాట మన పదహారో అధ్యాయము పదహారో అధ్యాయము ఆరో అదే మాట తెలియచేయబడుతుంది పదహారో యహో వయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు భయభక్తులు కలిగి ఉండు అంటే ఏంటి అంటే చెడుతనమును అసహించుకొనుట నోవాహు ప్రతి చెడుని అసహించుకోవడం నోవాహు నుంచి ఒక మాట రాయబడుతుంది ఏమంటే నీతిమంతుడు నిందారహితుడు నిందారహితుడు అంటే ఏ తప్పిదము లేనటువంటి వ్యక్తి ఏ చెడులో చేయటువంటి వ్యక్తి నోవాహు కలిగి ఉన్నాడు కాబట్టి ఏ చెడు చేయలేదు యథార్థంగా తను జీవించడం మరొక మాట ఉంటుంది పద్నాలుగో అధ్యాయం సామెత గంధము పద్నాలుగో అధ్యాయము రెండో ఉద్యమంలో మనం చూస్తే అక్కడ కూడా అదే మాట రాయబడుతుంది యథార్థంగా ప్రవర్తించేవారు యహోవయ్యందు భయభక్తులు గలవారు అంటే భయభక్తులు కలిగిన అంటే ఏంటంటే చెడుతనం అసహించుకుని యథార్థముగా నీతిగా బతుకుట నవో అదే చేస్తూ వచ్చినాడు విశ్వాసమును బట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడిగా యథార్థమైనటువంటి జీవితాన్ని నీతిమైనటువంటి జీవితాన్ని నిందారహితమైనటువంటి జీవితాన్ని ఏ చరితనము లేకుండా తను జీవిస్తున్నాడు భైబంధంలో ఒక ఉదాహరణ మీతో పంచుకోవాలని నాశపడుతూ ఉంటున్నాడు ఎవరు అంటే ఇయోసేపు యోసేపు తనకి అవకాశం ఉంది తప్పు చేయడానికి ఇక పొత్తిపరు భార్య తను ప్రేరేపిస్తుంది కానీ నీతిగా యథార్థంగా తను బతుకుతూ ఉంటున్నాడు తన ఇల్లు ఎంతటి మీద తన యజమాని ఇచ్చినాడని చెప్పుకొని కానీ ఆ పాప నుంచి తను పారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు నీవు యథార్థంగా నువ్వు బతకగలుగుతూ ఉంటున్నావా చెడుతనానికి నువ్వు దూరంగా ఉండగలుగుతున్నావా నువ్వు ఎప్పుడైతే దేవినందుకు భయభుతులు కలుగుతూ ఉంటావు అంటే ఎప్పుడైతే నువ్వు నీతిగా యథార్థంగా చెడుతాన్ని అసహించుకుని యథార్థంగా బతుకుతూ ఉంటావు నీ విశ్వాసం అంత సంపూర్ణంగా ఉన్నట్టు ఆ విశ్వాసం ఏం చేస్తూ ఉంటాడు అంటే పర్వాలేదులే పాపం చేసేద్దాము పర్వాలేదు దొరికిన చాయిస్ మళ్ళీ ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకొకసారి నాకు ఎప్పుడైతే ఛాయిస్ దొరుకుతుందని చెప్పుకొని పాపం వైపే పరిగెడుతూ ఉంటాడు యథార్థం లేకుండా తను జీవిస్తూ ఉంటాడు నోవాహు గురించి రాయబడుతున్నటువంటి మాట విశ్వాసమును బట్టి యథార్థముగా నీతి మంతులుగా నిందారైతు జీవించాడు భయభక్తులు కలిగి జీవించినాడు మీక భక్తి దేవుని ఎలాగుంటుంది నీ యొక్క భక్తి జీవితాన్ని బట్టి నీ విశ్వాసం ఉంటుంది అంటే నీవు జీవించిన యథార్థమైనటువంటి నీతిమైనటువంటి జీవితమే చెడుతాన్ని నశయించుకున్నటువంటి జీవితమే నీ విశ్వాసానికి కొలమానంగా ఉంటుంది బైబిగ్రంథంలో మరొక ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతున్నారు షడ్రక్ మేషిక్ అబెదుగు అనేటువంటి వారు మనకు కనబడతారు ముర్దుకై అనేటువంటి వ్యక్తి మనకు కనబడుతున్నారు ఎవరికి తలొగ్గలేదు వారు దేవుని కోసమే బ్రతుకుదామనుకుంటూ వచ్చి ఉన్నారు ఒకవేళ వచ్చింది అరే మీరు చచ్చిపోతారు అని చెప్పబడినప్పటికీ కనవ్వండి మా దేవుడు మమ్మల్ని రక్షించే సమర్థుడు అని చెప్పుకొని దేవుని కొరకు నికాసుగా యథార్థంగా చెడుతాన్ని సహించుకొని నీతిగా వారు జీవించగలుగుతున్నారు దేవుని ఎందు అట్టి భయభక్తులు కలిగిన వారుగా కనబడుతూ ఉంటున్నారు అందుకనే వారు తప్పించబడుతూ వచ్చిన అందుకనే వారు రక్షింపబడుతూ వచ్చిన ఈరోజు నీ జీవితం కూడా అంతే నీ విశ్వాసానికి కొలమానం ఏంటి అంటే నీ భక్తి జీవితము నీ భక్తి జీవితము భక్తి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఏంటంటే యథార్థంగా జీవించుట చెడుతలను అసహించుకుంటా యాక పత్రికలో రాయబడుతున్నటువంటి మాట మొదలజ ఏడో వచ్చిన రాయబడుతున్నటువంటి మాట విధవరాలను పరామర్శించి మన చెడుతన ఈ లోక మాలిన మనం అంటకుండా జాగ్రత్తగా చూసుకుంటాను రాయబడుతున్నటువంటి మాట ఈరోజు నీ భక్తి జీవితం బాగుందా అంటే చెడుతను నా సహించుకుంటూ యథార్థంగా నువ్వు జీవించగలుగుతున్నావు ఎప్పుడైతే నువ్వు చెడుతను సహించుకుంటూ యథార్థంగా జీవిస్తూ ఉంటున్నావో నీ యొక్క విశ్వాసపు కులమలము అది అంత గొప్పదిగా అంత సంపూర్ణంగా కనబడుతూ ఉంటుంది అంత ఉన్నతమైనదిగా కనబడుతూ ఉంటుంది నాలుగవది అది కూడా నేను చెప్పి నేను ప్రార్థన చేయాలని నాశపడుతూ ఉంటున్నాను ఏమిదో వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకి లోబడెను నీ విధేయత నీ విధేయత నువ్వు ఎంత దేవునికి విధేయత చూపిస్తున్నావో నీ విశ్వాసము అంత సంపూర్ణంగా ఉంటుంది మనం ఏమనుకుంటామంటే నేను వింటున్నాను కదండి దేవుని మాటలు నేను వింటున్నాను కదండి దేవుని వాక్య ప్రకారంగా నేను జీవిస్తాను కదండి అనుకుంటున్నాం కానీ కొన్ని కొన్ని విషయాలు మనం చేయట్లేదు వాక్యంలో రాయబడుతున్నటువంటి మాట ఆజ్ఞ అతిక్రమమే పాపము అని రాయబడుతుంది నువ్వు తొంభై తొమ్మిది పనులు నువ్వు చేసేసి ఒక పని నువ్వు విడిచిపెట్టేస్తే అది పాపము కిందే లెక్క అది అవిధేయిత కిందే లెక్క ఒకని అవిధేయిత లోకంలోనికి పాపాన్ని తీసుకువచ్చింది ఒకని విధేయత నీతి మంతులను అనేక నీతి మంతులుగా మార్చింది నిజమైన నా ప్రియమైన అబ్రహాము విధేత చూపించాడు దేని బట్టి విధేత విశ్వాసమును బట్టి అంటే విశ్వాసము విధేయత రెండు ప్యానల్ విశ్వాసము దేవునికి మనం ఇచ్చుట అది రెండు ప్యానల్గా కనబడుతూ ఉంటున్నాయి విశ్వాసము భక్తి జీవితము అవి రెండు ప్యానల్గా గా కనబడుతూ ఉంటున్నాయి విశ్వాసము దేవునితో సహవాసము ప్యానల్గా కనబడుతున్నాయి ఏదైనా ఇంద్రన్నా అది మన దేవునికి ఇచ్చుటలో తగ్గిన దేవునితో సమయం గడుపుడలో మనం కొద్ది తగ్గినా లేదంటే దేవునికి భక్తి జీవితంలో మనం కొద్దిగా తగ్గినా దేవునికి విధేయత చూపించడంలో మనం కొద్దిగా తగ్గిన మన విశ్వాసం కూడా తగ్గిపోతుంది మన విశ్వాసంలో మనం బలహీన పడిపోతూ ఉంటున్నాం మన విశ్వాసం అది అల్ప విశ్వాసం అయిపోతుంది జాగ్రత్త ప్రభు అంటే మాట అల్ప విశ్వాసులారా ఎంత కాలం నేను మీ మధ్య ఉండాలి ఎంతకాలం నేను మీతో పాటు ఉండాలి విశ్వాసము సంపూర్ణమైతేనే సంపూర్ణమైనటువంటి విశ్వాసానికి దీవెనలు ఆశీర్వాదాలు దేవడుస్తున్నాడు అబ్రహాం గురించి రాయబడుతున్నటువంటి మాట విశ్వాసమును బట్టి ఆ పిలుపుకి విధేయత చూపించున్నాడు విధేయత చూపించినాడు కాబట్టి దీవెన కలుగుతూ ఉంటుంది అది ఒకవేళ చిన్నది నీకు కష్టమైనది కావచ్చు నీకు చేత కానిది కావచ్చు నీ వల్ల కానిది కావచ్చు నీకు అసాధ్యమైనది కావచ్చు కానీ ఒకటి గుర్తు చేసుకో ఏసే చెప్పినప్పుడు నువ్వు చేస్తే యోహాను రెండో అధ్యాయంలో కానాను పెండ్లు విందులో యొక్క పనివారు ఏసు చెప్పినది చెప్పినట్టుగా చేశారు కాబట్టే అక్కడ దీవిని అనేది దొరుకుతూ ఉంటూ వచ్చింది పేతురు జీవితాన్ని మనం చూద్దాం పేతురు జీవితంలో ఒక దినాన పేతురు శిష్యులందరూ కలిసి ప్రాణం వెళ్తుంటున్నప్పుడు ఏసు వారు నీటి మీద నడుచుకుంటూ వచ్చి ఉన్నారు ఏసుని చూసి వారు భయపడినప్పుడు నేనే ఏసునే అని చెప్పి ఉన్నారు అప్పుడు పేతరు అయ్యా నేను నీటి మీద నడడానికి అవకాశం ఇవ్వా పేతురిని రమ్మని పిలిచినప్పుడు విశ్వాసంతో అడుగు ముందుకు వేస్తున్నాడు పేతురు విశ్వాసముతో ఆ మాటకు విధేయత చూపించున్నాడు మాట ఏసై చెప్పినాడు అని విధేయత చూపించాడు కాబట్టి నీటి మీద తను నడవగలుగుతూ ఉంటున్నాడు ఈరోజు నీ జీవితం కూడా అంతే నా ప్రేమ దేవుని కుమారుడ నువ్వు ఎంత విధేయత చూపిస్తూ ఉంటావో నీ విశ్వాసం అంత సంపూర్ణ ఆ విశ్వాసమును బట్టే నీటి మీద తను నడవగలిగి ఉన్నాడు నీటి మీద తను నడవగలిగినాడు ఈరోజు నీ జీవితంలో నీకు విశ్వాసము ఈ నాలుగు కొలమానాలను నువ్వు పక్కన పెట్టుకొని నీ విశ్వాసం ఎలాగుందో ఒకసారి నువ్వు పరిశీలించుకోవాలని నామమున నేను మీకు తెలియచేస్తూ ఉంటా నువ్వు దేవునికి ఎంత ఎక్కువగా శ్రేష్టమైనది నువ్వు ఇస్తూ ఉంటావో నీ విశ్వాసం అంత సంపూర్ణమైనది దేవునితో నువ్వు ఎంత ఎక్కువ సమయం నువ్వు గడుపుతూ ఉంటున్నావో నీ విశ్వాసం అంత సంపూర్ణంగా ఉంటుంది దేవుని అందరి ఎంత ఎక్కువ నువ్వు భయభక్తులను కలిగి ఉంటావో నీ విశ్వాసం అంత సంపూర్ణంగా ఉంటుంది అండ్ నా చివరిగా దేవునికి ఎంత ఎక్కువ నువ్వు విధేత చూ ఎంత ఎక్కువ కాదు ప్రతి మాటకు నాకు నోవాహు గురించి చాలా ఇష్టమైన మాట అండి ఏంటి అంటే నోవాహు రాయబడుతున్నటువంటి మాట ఎహోవా తనకు తెలియచేసినది యావత్తు తను సంపూర్తి చేశాను అని రాయబడుతుంది అంటే చెప్పిన ప్రతి పని ఏది మానివేయకుండా ఏది విడిచిపెట్టుకుండగా చెప్పినది చెప్పినది అంతా ఆ యొక్క ఓడ ఆయన చేసి ఉన్నాడు అందుకని దేవుడు తను దీవించున్నాడు తన విశ్వాసం అంత గొప్పదిగా వాక్యవాగంలో రాయబడుతుంది ఈరోజు నీ విశ్వాసం నీ విశ్వాసం అంత సంపూర్ణంగా ఉండి దేవుడిచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి అంటే దేవుడిచ్చిన రక్షణ కానీ దేవుడిచ్చేటువంటి అద్భుతాలు కానీ దేవుడిచ్చేటువంటి విజయమును కానీ ఆనందం కానీ నువ్వు పొందుకోవాలి అనుకుంటే నీ విశ్వాసము సంపూర్ణమవ్వాలి ఎప్పుడు నీ విశ్వాసం సంపూర్ణమవుతుంది అంటే శ్రేష్టమైనది దేవునికి ఇచ్చినప్పుడు సమయాన్ని ఎక్కువగా దేవునితో నువ్వు గడుపునప్పుడు దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటున్నప్పుడు దేవుని మాటకు లోబడి ఉన్నప్పుడు అటు రీతిగా మనం జీవిద్దామా తల్లవంచండి చిన్న ప్రార్థన మనము చేసుకుందాం సర్వోన్నత సర్వాధికారి రాజు రాజరాజ ప్రభుల ప్రభు చున్నత సింహాసన శినుడ నీకే స్తోత్రములు 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 మేము తెలియజేసుకొని వచ్చినాం నిజమే చాలాసార్లు మా విశ్వాసాన్ని మేము పట్టించుకో నమ్ముతున్నాం నమ్ముతున్నాం అనుకుంటాం కానీ అది సంపూర్ణంగా ఉందా లేదో మేము గ్రహించుకోలేకపోతున్నాం కానీ ఈరోజు నీ వాక్యం ద్వారా మా విశ్వాసాన్ని మరొకసారి నైనా మేము పరిశీలించుకోవడానికి నువ్వు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు ఇప్పుడు వరకు నైనా ఏదో ఇవ్వాలి అని ఇస్తున్నట్టుగా అయితే మమ్మల్ని క్షమించండి ఇది మొదలుకొని నీ కొరకు శ్రేష్టమైనది మేము ఇచ్చేదేము గాక నైనా మా విశ్వాసాన్ని మేము పెంపించుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాం నీ కొరకు శ్రేష్టమైనది ఇచ్చే మనసును మాకు దయచేయండి మాకు ఇష్టమైనది నైనా ఎలాగైతే తనకున్న ఒక్కగానొక్క కుమారును ఆ విధరాలు ఎలాగైతే నేను తనకున్న రెండు కాసులు తను ఇచ్చి వేస్తుందో మాకున్నది నీకు ఇచ్చే మనసును మాకు దయచేయండి రెండోది హానుకు వల్లే నీకు ఇష్టడుగా నీతో నడిచేటువంటి సమయమును నీతో గడిపేటువంటి సమయమును మాకు అనుగ్రహించండి ప్రతి దినము ప్రభా మేము చేయించిన ప్రతి పనిలోనూనైనా నీ నామాన్ని స్మరించుకుంటూనైనా నీతో సహవాసం మేము కలిగి ఉంటాము మాకు సహాయం చేయమని మేము అడుగుతూ ఉంటున్నాను అయినా మూడవదిగా ప్రభా మా భక్తి జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను ప్రభా నీతి యథార్థమైనది నైనా చెడుతాన్ని అసహించుకునేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా ఎసేపు వలనైనా మేము సహించుకుని నైనా యథార్థమైనటువంటి జీవితాన్ని మేము జీవించుకునే ప్రభా మా విశ్వాసమును ప్రభా సంపూర్ణమైన విశ్వాసాన్ని మేము మార్చుకోవడానికి నైనా నువ్వు కృపచూపమని మేము అడుగుతూ ఉంటున్నాం అబ్రహాము వలెనైనా నీ మాటకు మేము విధేయత చూపేవారుగా పేతృవలేనైనా నీ మాటను మేము విధేయత చూపించి అడుగు ముందుకు వేసేవారుగా నేను నోవాహు వలెనైనా నీ మాట తూచ తప్పున చేసేవారుగా ప్రభా మమ్మల్ని మీరు దీవించడం మీకేమన్నా నీ మాటే నైనా మార్గదర్శకంగా ఉండను గాక నీ మాట చూపన మేము చేయడం గాక నీ వాక్యాన్ని వాక్యంగా మేము స్వీకరించి వాక్య ప్రకారంగా జీవించేటువంటి ధన్యత మాకు అనుగ్రహించి మా విశ్వాసాన్ని మీరు స్థిరపరచమని మేము అడుగుతూ ఉంటున్నాం అయినా మా విశ్వాసంలో మేము పొందుకోవలసిన మేలు మేము పొందుకోగలిగినట్లు నేను మా యొక్క కొలమాన ప్రకారంగా నేను మేము ఇవ్వవలసినవి చుటకును చేయవలసిన పనులు చేయుటకును మా విశ్వాసం స్థిరపరచుకోగలిగిన ధాన్యతను మా అందరికీ మీరు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని అదే సమయంలో ఈ రోజున నీ ఈ వారు చేసిన పనులన్నింటిలో నీ వారికి తోడయుండి నీ దేవులతో వారు నింపి నడిపించమని అడుగుతూ త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు వారికి నా మమ్మల్ని ప్రార్థించి ఉన్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మన ప్రభువును రక్షకుడని యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మిక అన్యూన్య సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడునూ శ్రేష్టమైనది దేవునికి ఇచ్చి దేవునితో సమయం గడుపుతూ దేవుని అందులో భయభత్తులు కలిగి ఉండి దేవుని మాటకు విధేతూ చూపు ప్రతి ఒక్కరికి తోడయిండి ఆశీర్వదించి నడిపించును గాక ఆన్ మర్చిపోకండి మీ యొక్క విశ్వాసాన్ని మీరు పరిశీలించుకొని ఒకవేళ ఇందులోనైనా తక్కువగా ఉన్నట్లయితే దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి దేవుడు మళ్ళీ దీవించిన గాక ఈ సత్యస్వాత్ అనేటువంటి కార్యక్రమం మీ అందరికీ దీవెనికరంగా ఉంటుందని నేను నమ్ముతూ ఉంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన చేయించుకోవాలని ఆసక్తి ఉన్నట్లయితే మర్చిపోవద్దు మీ కొరకు మేము ఎప్పుడు మేము మా కుటుంబము రివర్ ఆఫ్ లైఫ్ ప్రేర్ సెంటర్ అనే ప్రేర్ సెంటర్ ఉంది మేము అందరం మీకోసం ఎప్పుడూ మేము ప్రార్థన చేస్తూ ఉంటాము మా ఫోన్ నెంబర్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఒకటి సున్నా తొమ్మిది సున్నా ఏడు మరొక నెంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా సున్నా నాలుగు సున్నా తొమ్మిది తొమ్మిది రెండు మరొక నెంబర్ ఎనిమిది 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 ఐదు ఐదు రెండు ఏడు ఆరు ఆరు రెండు మరొకసారి నేను చెప్తున్నాను నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ వన్ జీరో నైన్ జీరో సెవెన్ మరొక నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ జీరో డబల్ నైన్ టూ మరొక నెంబర్ ఎయిట్ 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 ఫైవ్ ఫైవ్ టూ సెవెన్ డబల్ సిక్స్ టూ ఒకవేళ మీరు మాకు లెటర్ రాయాలని మీరు ఆశపడినట్లయితే ఈ సత్యసువార్త ఆంధ్ర బ్యాప్తి చర్చ్ సామర్లకోట